Hi friends, welcome to I Love You Raja channel. గోర్లు కొరకడం చాలా మందికి ఉండే అలవాటు. చిన్నారులే కాదు కొందరు పెద్దలు కూడా గోర్లను పదే పదే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్లు కొరకడం అనేది చాలా చెడ్డ అలవాటు. అది ఎవరికైనా అస్సలు ఉండకూడదు. ఈ క్రమంలో అసలు ఎవరైనా గోర్లను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా? పలువురు సైంటిస్టులు పరిశోధకులు ఇదే విషయంపై స్టడీ చేశారు. అసలు మనం గోర్లను ఎందుకు కొరుకుతున్నాం అనే దానికి వారు కొన్ని సమాధానాలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ గోర్లను కొరకడం వెనుక ఉన్న కారణాలు ఏమని చెబుతున్నారంటే, కొందరికి తప్పు చేశామనే భావన మనసులో ఉంటుందట. అందుకే వారు దాన్ని అణుచుకోలేక పదే పదే గోర్లను కొరుకుతారట. ఏదో తప్పు చేశామన్న భావన ఉన్నవారు ఎక్కువగా ఇలా చేస్తుంటారట. బోర్గా ఫీల్ అవుతున్న వారు లేదంటే ఒత్తిడి ఆందోళనకు గురవుతున్న వారు గోర్లను ఎక్కువగా కొరుకుతారట. దాంతో వారి మెదడు కొంత రిలాక్స్ అవుతుందట. అబ్సెన్స్ కంపల్షన్ డిజార్డర్ ఓసిడి ఏడిహెచ్డి ఓడిడి వంటి మానసిక వ్యాధులతో బాధపడే వారు కూడా గోర్లను కొరుకుతారట. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక అలా చేస్తారట. తమ గోర్లు నీటిగా అందంగా లేకపోతే ఎదుటివారు ఏమైనా అంటారేమో అన్న భావనతో కూడా కొందరు గోర్లను కొరుకుతారట. పైన చెప్పిన కారణాలు కానప్పటికీ కొందరికి గోర్లు కొరకడం అనేది ఒక అలవాటుగా మారుతుందట. ఉదాహరణకు సిగరెట్, మద్యం తాగడం లాంటివి అయితే కారణం ఏదైనప్పటికీ ఎవరు గోర్లను కొరకకూడదు. దాంతో గోర్ల నుంచి బ్యాక్టీరియా వైరస్ మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కనుక గోర్లను కొరకడం మానేస్తేనే మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.